సో గైస్ చాలా మందికి మొబైల్లో మనీ ఎంజాయ్ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకైతే అప్స్టాక్స్ అయితే బీభత్సమైంది. సో ట్రేడింగ్ చేస్తారా చేయనది మీ ఇష్టం, కాకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సో దాంతో డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ రిఫరల్ కి అయితే 500 రూపీస్ సెండ్ చేయొచ్చు. సో మీకు నేను విత్ ప్రూఫ్స్ తో హలో గైస్, యూని మధురి వెల్కమ్ బ్యాక్ టు బ్లడ్ టాక్. సో గైస్ మన ఈ వీడియోలో ధని యాప్ నుంచి మనీ పేటిఎం కి ఎలా కన్వర్ట్ చేయాలని చూద్దాం. సో లాస్ట్ వీక్ అయితే నేను మీకు చెప్పిన, సో వ్యూస్ అయితే మంచిగా వచ్చినాయి, లైక్స్ వచ్చినాయి. సో అదే లవ్ మీరైతే కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేటర్ మనం మ్యాటర్ లోకి వెళ్దాం. మొబైల్ ధని యాప్ ఉంటుంది. సో ధని యాప్ లో మీరు మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ వస్తుంది చూడండి, మై కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మై కార్డ్ అనే ఆప్షన్ పోతే మన ఏటీఎం కార్డ్ లో ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయి సేమ్ అలాంటి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి. అండ్ మీకు ఫస్ట్ కావాల్సింది అంటే పేటిఎం. సో మన మనీ అయితే పేటిఎం లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి మీకు కావాల్సింది పేటిఎం. అండ్ ఎవరెవరికైతే పేటిఎం లేదో వాళ్ళైతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాంతో డౌన్లోడ్ చేసుకోండి. మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, అండ్ నాకు కూడా వస్తుంది. అండ్ మీరు ఆల్సో షేర్ చేసుకుంటే షేర్ కూడా మనీ వస్తుంది. సో పేటిఎం ఎవరైతే అర్జెంట్ చేసుకోండి. నేను పేటిఎం కి ఎందుకు చెప్తున్నానంటే పేటిఎం అనేది మొబైల్ వీక్ వీటి ఇంకో సపరేట్ బ్యాలెన్స్ కంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. అండ్ కటింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటుంది. సో మీరైతే పేటిఎం తీసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో పేటిఎం అనేది బయట యూజర్ ఫ్రీ, మనం ఎక్కడంటే అక్కడ యూజ్ చేయొచ్చు మనీని. అది బిజినెస్ అకౌంట్స్ ఎక్కడున్నా కూడా స్కాన్ చేసి అయితే మనం మనీ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేనైతే పేటిఎం అయితే మీకు బాగా చెప్తున్నాను అనమాట. సో మీరు పేటిఎం యూజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఏ టు జెడ్ లైక్. సో ఇప్పుడు మనం పేటిఎం ఓపెన్ చేద్దాం. పేటిఎం ఓపెన్ చేసిన తర్వాత పైన సర్చ్ బటన్ ఉంటుంది. సో సర్చ్ బటన్ క్లిక్ చేయగానే అక్కడ మీరు వ్యాలెట్ అనే ఆప్షన్ కొట్టండి. వ్యాలెట్ అనే కొట్టనే వ్యాలెట్ టు బ్యాంక్ అని ఉంటుంది. మీరు ఆల్రెడీ పేటిఎం వ్యాలెట్లోకి ఉన్నాయి కదా గైస్. మీరు పేటిఎం ఓపెన్ చేయగానే సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీరు యాడ్ మనీ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు సర్చ్ లో ఏడిఎల్ కొట్టని వచ్చేసరికి మొత్తం కూడా కొట్టాల్సిన అవసరం లేదు, మీకు కొట్టాలనిపిస్తే కొట్టేయండి, అందులో పని ఏం లేదు. సో యాడ్ మనీ అని ఉంది, యాడ్ మనీ క్లిక్ చేయాలి, ఎంత అమౌంట్ తీసుకుంటారో చూసుకోండి. సో 960 అని పెట్టండి, నేను 1000 పెట్టాలని చెప్పట్లే, ఎందుకంటే ఛార్జెస్ ఉంటాయని చెప్పిన కదా. సో 960, 950, 970 మాక్సిమం 960 పెట్టండి. సో 5-4 రూపీస్ అలా వెళ్తే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. 960 పెట్టిన తర్వాత మీరు ప్రొసీడ్ విత్ యాడ్ 960 అని ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఇంకో పేజ్ లో తీసుకుపోతుంది. సో పేటిఎం వాలెట్ కి యాడ్ చేసినాను కదా, ఇది ఇంకో పేజ్ లో వెళ్ళిన తర్వాత వెయిట్ చేయండి. మీరు పేటిఎం లా కింద స్క్రోల్ చేసుకుంటే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అని ఒకటి ఉంటుంది. సో ఆ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ ఉంటుంది, కార్డ్ నెంబర్ అది నేను స్టార్టింగ్ మీకు చూపించిన చూడండి. ధని యాప్ లో కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయని, మీకు వచ్చే ఫిజికల్ కార్డ్ కాదండి, మీ ధని యాప్ ఉన్న కార్డ్ డీటెయిల్స్ నే ఎంచుకోండి. సో ఫిజికల్ కార్డ్ లో కొంతమందికి నెంబర్స్ వేరే ఉంటాయి, అండ్ ధని కార్డ్ లో కొంతమందికి నెంబర్స్ అనేది వేరే ఉంటాయి. సో అది కూడా బాగా గుర్తుంచుకోండి. ధని కార్డ్ మీరు ఏదైతే మీ ఫిజికల్ కార్డ్ కాకుండా ఉంటుందో చూడండి, మన ధని యాప్ లో ఆ కార్డు డీటెయిల్స్ ఇవ్వండి. కార్డ్ నెంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్ అండ్ సివివి అండి, ఎక్స్పైరీ వ్యాలిడిటీ అది ఆల్రెడీ మీకు మెన్షన్ చేసి ఉంటుంది, ఎక్స్పైరీ స్లాష్ వ్యాలిడిటీ అని దాన్ని ఎంటర్ చేయండి. అండ్ ఆల్సో సివివి కూడా ఇవ్వండి. కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత పే 960 అనుకుంటాను. నేను ముందుగా చెప్పాను కదా, కొంతమందికి 10,000 క్రెడిట్ వాల్యూ ఉంటుంది, కొంతమందికి 25,000 ఉంటుంది. సో ఎవరికైతే 10,000 ఉంటుందో వాళ్ళు 960 ట్రై చేయండి, ఎవరికైతే 25 దాకా ఉంటుందో వాళ్ళు 2,500 సంథింగ్ చేంజ్ అయితే ట్రై చేయండి, లేదంటే 2,430, 2,420 అయితే ట్రై చేయండి. సో ఎక్కువ అంటే ఇక్కడ కొద్దిగా ఎక్కువ కటింగ్స్ ఉంటాయి కాబట్టి, ఎక్కువ మనీ కాబట్టి ఎక్కువ కటింగ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి అయితే అరేంజ్ చేసుకోండి. ఈ మనీ అనేది వ్యాలెట్ లో యాడ్ అయింది. సో ఈ వ్యాలెట్ లో యాడ్ అయిన తర్వాత మీరు ఈ మనీని మీరు ఎక్కడైనా బిజినెస్ అకౌంట్ లో యూజ్ చేసుకోవచ్చు. మీ వ్యాలెట్ లోకి అయితే వచ్చేస్తే ఈ వ్యాలెట్ లో ఉన్న మనీని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా బిజినెస్ అకౌంట్స్ ఆర్ మీరు ఏమైనా బుక్ చేసుకోవడానికి ఆర్ మీరు పెట్రోల్ బంక్ లలో కూడా ఈ వ్యాలెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వ్యాలెట్ అనేది ఫోన్ పే అండ్ గూగుల్ పే ఎక్కడైతే యూజ్ అవుతుందో ప్రతి చోట మీరు పేటిఎం వ్యాలెట్ అనేది యూజ్ అవుతుంది. మరి ఇది బ్యాంక్ లకు మార్చాలి అని డౌట్ ఉంటే ఎలా మార్చాలి అంటే మీరు అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తా. అండ్ ఆల్సో గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇంకొక 16 మెంబర్స్ 17 మెంబర్స్ అయితే మనం 8K ఇచ్చేస్తాం. సో గైస్ ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.